అశోక్ ఎక్కడ మీది? అమీర్పేట్. అమీర్పేట్. నీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ తిరుపతి. తిరుపతి అంటే ఆంధ్రప్రదేశ్. సో నా క్వశ్చన్ ఏంటంటే, కేసీఆర్ గారు రైతు బీమా రైతు బంధు పథకం అని ఓన్ ఇంప్లిమెంటేషన్ చేసిన ఐడియాస్ తోటి ఆ పథకాలు పెట్టినాడు. అవే పథకాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో తీసుకుపోవాలనుకుంటున్నాడు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు అది మంచిదా కాదా అనేది యాజ్ ఏ ఆంధ్ర పర్సన్గా మీరు చెప్పండి. ఆంధ్ర పర్సన్గా అంటే కేసీఆర్ చంద్రబాబు ఇలా సంబంధం లేకన్నా తనకి తన ఓన్గా థాట్ వచ్చింది కదా. ఇప్పుడు భారతదేశం అనేది వ్యవసాయం మీదే డిపెండ్ అయ్యి ఉంది. తను ఆలోచించిందేదే ఉంది, రైతుని కాపాడదాము. ఓకేనా, ఇప్పుడు ఒక జాబ్ చేసే పర్సన్కి శాలరీ అనేది పర్ మంత్ వస్తుంది. కానీ ఒక రైతు అనేవాడు పంట చేస్తే 6 నెలల తర్వాత పర్టికులర్గా పంట వస్తుంది అనే క్లారిటీ అయితే లేదు, చాలా నష్టపోతూ ఉండేది. సో తన ఓన్ థాట్స్ ఏమనుకుంటున్నాడు, ఇలా ఎవరైతే పూర్ ఫ్యామిలీలో ఉంటున్నారో రైతులకు కానీ మేము ఏదో విధంగా హెల్ప్ చేయాలా, సో వాళ్ళకి మంచి లైఫ్ అనేది చూపేవాళ్ళ. ఆ థాట్తో ఒకరితో సంబంధం లేకుండా తను స్టేట్ అంచోలేదు. ఓకే, నా తెలంగాణ వరకే నేను చేస్తానని చెప్పట్లేదు కదా, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వైడ్ తీసుకొని వెళ్తాను. నా రైతులే కాదు, మొత్తం ఇండియా ఉన్న రైతులందరూ బతకల్లా, అందరూ హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తున్నారు కదా. సో దీన్ని అయితే మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. ఏపీ అయితే ఏంటి, తెలంగాణ అయితే ఏంటి, ఏదైనా మనుషులమే కదా, మా నాన్నగారు ఫార్మరే. సో మా ఏమో రేపు అటువంటి తను పెట్టిన రూల్స్ అవి మాకు వచ్చి మేము సెటిల్ అవుతాం కదా, మా లైఫ్లో హ్యాపీగా ఉంటాయి కదా. అలా మేము స్టేట్ వాట్ జాతీయ స్థాయి పోతే ఎంత వర్కౌట్ అవుతుంది అది యాక్చువల్గా బేసిక్గా మీరు యాజ్ అ స్టూడెంట్గా మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ అవన్నీ ఏదైనా ఫస్ట్ అడిగేస్తేనే కదా ఏదైనా స్టార్ట్ అయ్యేది. సో ఇప్పుడు కేసీఆర్ చేసి అడుగు ఖచ్చితంగా బాగుండే అడుగు అంటున్నారా? అది బాగుంటే పక్క ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కదా. ఇప్పుడు 97 సీట్లు అనేది ప్రజలు యాక్సెప్ట్ చేయకుండా 97 సీట్లు రావు కదా. 90 సీట్లు 97 కాదు బ్రదర్, 88 సీట్స్ వచ్చినాయి. 88 ఓకే, 88 సీట్స్ అనేది ప్రజలు ఆయన్ని యాక్సెప్ట్ చేయకుండా ఎవరు అయితే ఆయన గెలిపించారు కదా. సో ప్రజలు ఆయన్నే యాక్సెప్ట్ చేసినారు, తన ఆలోచనలు బాగుంటాయి కాబట్టి యాక్సెప్ట్ చేశారు, ఆటోమేటిక్గా పక్కా సక్సెస్ అవుతుంది. ఓకే, మీరు ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇది సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతాలనుకుంటున్నాడు, కేసీఆర్ క్రిటన్ గిఫ్ట్ ఇస్తా అంటున్నాడు, దాన్ని మీరు ఏ విధంగా చూసుకుంటారు? అది మన ఇండియాలో ఎవరెక్కడైనా పోయి పార్టీలు పోటీ చేసుకోవచ్చు. రిటర్న్ గిఫ్ట్ అవి చెప్పేదానికన్నా ఒకవేళ పోటీ చేసి అపోజిషన్గా నిలబడితే అది వేరు. ఇప్పుడు స్టేట్ విడిపోయిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇక్కడ రాకూడదని కేసీఆర్ అనలేదు. చంద్రబాబు నాయుడు ఏమి మేము ఆంధ్ర వాళ్ళము తెలంగాణ వాళ్ళు మా దగ్గరకు రాకూడదని చంద్రబాబు నాయుడు అనలేదు. ఏదో తను అన్నాడు అంతే. తను ఒకవేళ పెట్టి గెలిచి అక్కడ ఆంధ్ర వాళ్ళకి ఏమన్నా చేస్తే అప్పుడు అర్థం ఉంది. కానీ నేను రిటర్న్ గిఫ్ట్లు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా కేసీఆర్ని? దానికే మాకు నాయకుడు కావాలంతే, చంద్రబాబు నాయుడు అయితే కేసీఆర్ అయితే మేము బతకల్లా, హ్యాపీగా ఉండాలి. అయితే ఆంధ్రప్రదేశ్ పర్సన్గా మీరు కేసీఆర్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు, కేసీఆర్ పరిపాలనపై మీ అభిప్రాయం? మార్కులు అంటే ఎంతకు? 100కి. 100కి అంటే నేను ఏపీ, సో ఆయన గురించి పర్టికులర్గా తెలదు. ఒక నాయకుడిగా తన స్పీచ్ విధానం బట్టి ఒక వీడియో చూసా, ఒక ఆయన వాళ్ళ కూతురుది మెడికల్ సీట్ కావాలనేసి బయట గేట్ దగ్గర ఏడిస్తే ఆన్ ద స్పాట్ మెడికల్ సీట్ ఇప్పించాడు. సో తన మనసుకి అంటే నాయకుడు అంతా తెలియదు ఏమంటే తన పాలనలో ఏం లేదు కదా, తన యాటిట్యూడ్కి తన కమిట్మెంట్ లెవెల్స్కి. ఒక ఆమె బయట ఎవరో రేప్ కేసులో అయ్యి పాకిస్తాన్ నుంచి ఎవరో ఒక ఆమె వచ్చింది, ఆమెకి పర్మనెంట్గా నువ్వు ఎప్పుడైనా నా బిడ్డ లాంటిది అని నా ఇంట్లోకి వచ్చి వెళ్ళొచ్చు. సో సామాన్య పరిధులతో దాన్ని తను ఈక్వల్గా చూసుకుంటున్నాడు కాబట్టి తన క్యారెక్టర్కి అయితే 90% ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. డూ యూ వాంట్ టు సే సంథింగ్ టు కేసీఆర్ యాజ్ ఎ ఆంధ్ర స్టూడెంట్? ఆంధ్ర పర్సన్గా కెమెరా చూసాను. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.